ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ నిర్వహిస్తున్న ఆల్ ఇండియా స్కాలర్షిప్ ఎగ్జామ్ పాస్ అవ్వండి, 2 ఇయర్స్ ఫీజులో 50% మాత్రమే పే చేయండి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కడప దర్గాను సందర్శించడంపై వస్తున్న విమర్శలకు ఆయన భార్య ఉపాసన కొనెదల స్పందించారు. ఏ విషయమై రామ్ చరణ్ స్పందించాల్సిందే, వెంటనే ఆయన అయ్యప్ప భక్తులతో పాటు మొత్తం హిందూ సమాజంకు క్షమాపణలు చెప్పాల్సిందిగా పలువురు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు ఉపాసన బదిలిచ్చారు. రామ్ చరణ్ దర్గాను సందర్శించిన ఫోటోను ఎక్స్ లో షేర్ చేసిన ఆమె, విశ్వాసం ఒక్కటి చేస్తుంది, అదెప్పుడూ విడదీయదు. భారతీయులుగా దైవం కోసం ఉన్న అన్ని మార్గాలను గౌరవించాలి, ఐక్యతలోనే బలంగా ఉంది. రామ్ చరణ్ తన సొంత మతాన్ని గౌరవిస్తూనే అన్ని మతాలను గౌరవిస్తారు అని వివరించారు. అంటే అయ్యప్ప మాలతో ఇతర మత మందిరం దర్గాను సందర్శించడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేయడంతో ఈ ఇష్యూ చెలరేగింది. దీనిపై ఉపాసన వివరణ ఇచ్చారు. ఉపాసన ఈ పోస్టుకు ఓ నెటిజన్ స్పందిస్తూ, మేడం, ఇతర మతాలను గౌరవించడం అంటే అయ్యప్ప మాలతో దర్గాను సందర్శించడం కాదు అని విమర్శించాడు. మన విశ్వాసాలను అవమానించకుండా వారి మతాన్ని గౌరవించవచ్చని పేర్కొన్నాడు. దీనికి ఉపాసన బదిలిస్తూ, టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చిన మసీదులో ప్రార్థనలు చేయటం శబరిమల ప్రత్యేక సంప్రదాయం శీర్షికను షేర్ చేశారు. శబరిమల వెళ్లడానికి ముందు భక్తులు మసీదులో ప్రార్థనలు చేస్తుంటారని ఆ కథనంలో టైమ్స్ ఆఫ్ ఇండియా పేర్కొంది. అంతేకాదు దర్గాను సందర్శించే సమయంలోనే రామ్ చరణ్ వివరణిచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కిచ్చిన మాట కోసం అయ్యప్ప మాలలో ఉన్నప్పటికీ దర్గాను సందర్శించుకున్నానని చెప్పారు. కడప దర్గాలో జరిగే 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్ కు రామ్ చరణ్ హాజరయ్యారు. ఈ రకంగా భక్తికి మతం అడ్డుకాదనే సందేహాన్ని చెప్పకనే చెప్పారని పలువురు ప్రశంసలు కూడా కురిపిస్తున్నారు. అయ్యప్ప భక్తులు ప్రతి ఒక్కరూ ఎరుమేలిలో ఉన్న వావరు స్వామి యొక్క దర్గాను సందర్శిస్తారు. అది వావరు యొక్క సమాధిగా స్థల పురాణం చెప్తోంది. మరి అయ్యప్ప భక్తులు ఎందుకు ఆ సమాధిని సందర్శిస్తారు అంటూ చరణ్ ఫ్యాన్స్ కొందరు ఈ విషయమై కొత్త లాజిక్ ను తీస్తున్నారు. ఎరుమేలిలో వావరు స్వామి సమాధిని సందర్శించడం తప్పు కాదు అన్నప్పుడు చరణ్ కడప దర్గాను సందర్శించడం ఎలా తప్పవుతుందని పలువురు ఈ విషయమై చరణ్ కి మద్దతుగా నిలుస్తున్నారు. కడప దర్గాను చరణ్ సందర్శించినప్పుడు పక్కన దర్శకుడు బుచ్చుబాబు ఉన్నారు. వీరిద్దరు కలిసి ప్రస్తుతం ఒక సినిమాకు రెడీ అవుతున్నారు. ఆ సినిమా రెగ్యులర్ షూటింగ్ త్వరలో ప్రారంభం కాబోతోంది. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించబోతున్న ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించబోతున్నారు.